కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రచారం ఊపందుకుంది. అందరి బాధలు తీర్చే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఓటర్లను ఆర్థిక మంత్రి హరీష్ రావు కోరారు. హనుమకొండ మండలం కమలాపూర్లో నిర్వహించిన ధూమ్ధామ్ కార్యక్రమానికి తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్తో కలిసి హాజరయ్యారు. సీఎం కేసీఆర్ కు మానవత్వం లేదన్న ఈటల వ్యాఖ్యల్ని హరీష్ రావు తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి తెచ్చిన పథకాల ఫలాలు అనుభవిస్తున్న లబ్దిదారుల్ని అడిగితే మానవత్వం గురించి చెప్తారని స్పష్టం చేశారు. సామాన్యులపై ధరల భారాన్ని మోపుతున్న భాజపాకు తగిన గుణపాఠం చెప్పాలని హరీష్ పిలుపునిచ్చారు. కేసీఆర్ కున్న తేడా ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కడుపు నిండా నీళ్లు ఇచ్చి పాత బకాయిలు రద్దు, నీటి తిరువాగట్టవలసిన అవసరం లేదన్న కేసీఆర్ కు మానవత్వం లేదా రాజేందర్ గారు? అంటే నీ నోటికి ఏదొస్తుంది అది మాట్లాడుతుంది. నువ్వు చేరిన బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? పేదవాడికి పెట్రోల్ వెలిగినా, డీజిల్ వెలిగినా, గ్యాస్ వెలిగినా, మంచి నూనె వెలిగినా, బాయిల కాడ మీటర్లు వచ్చినా, వ్యవసాయ మార్కెట్లు రద్దయిపోయినా, దొడ్డు వడ్లు కొనకపోయినా పర్వాలేదు, నాకు మాత్రం కుర్చీ ఉంటే చాలంటుండు రాజేందర్ గారు. మరి మీరు ఆలోచించాలి కదా, రాజేందర్ గారికి కుర్చీ అవసరమా, ఈ పేద ప్రజల బతుకు తెరువు ఉండాలనా, ఒక్కసారి ఆలోచించండి. హుజూరాబాద్ లో నిర్వహించిన భాజపా ఎన్నికల శంఖారావం సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. తెరాస ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఈటల రాజేందర్ అసెంబ్లీలో అడుగు పెడతారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. తెరాస ఓడిపోతే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. భారతీయ జనతా పార్టీ హైయెస్ట్ మెజార్టీ గెలిచింది, టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ గెలనది కాకుండా అడుగురు చలో. ఇలా భారతీయ మీ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా హుజూరాబాద్లో చెప్పని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను పక్క భారతీయ జనతా పార్టీ గెలుస్తానని అంటున్నా. టీఆర్ఎస్ పార్టీ గెలవకుంటే హుజూరాబాద్లో, టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్లో గెలవకుంటే ముఖ్యమంత్రి రాజీనామా ఇస్తారా చెప్పని చెప్పి దమ్ముందా చెప్పని చెప్పండి. చలో దీని నుంచి సవాల్ స్వీకరించమని చెప్పండి. పైసలు టీఆర్ఎస్ పార్టీ పంచే పైసలు కట్టుకోకండి, పంచే నేను పైసలు మనే పేదలకు పుడితే పైసలు తప్పే ఉండదా. జమీకుంట మండలం ధర్మారంలో జరిగిన ప్రచార సభలో తెరాసపై ఈటల విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్ నుంచే తెరాస పతనం ప్రారంభం కావాలని నేతలు పిలుపునిచ్చారు. తన రాజీనామాతోనే పడకేసిన పథకాలను పరుగులు పెట్టించి అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. అధికార పార్టీ ఎన్ని దుష్ప్రచారాలు చేసినా డబ్బుల సంచులతో ఏమార్చాలని చూస్తున్నారని, అంతిమ విజయం ధర్మానిదేనని ఈటల ధీమా వ్యక్తం చేశారు. మూడేళ్లలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు అని ఆరోపించారు. దళిత బంద్ వచ్చింది, పెన్షన్లు వచ్చినాయి, మహిళలకు పావుల వంటి రుణమాఫీ వచ్చింది, కుటుంబాలకు రేషన్ కార్డులు వచ్చినాయి, ఇట్లా అనేక రకాలు వచ్చినాయి. తెలంగాణలో దసరా పండుగ తల్లి దసరా పిల్ల దసరా ఉండి ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం నెలల తరబడి దసరాలు జరుగుతూ ఉన్నాయి. ధర్మాలను నుంచి మన చేస్తాను, ఒక్క రాజీనామా చేస్తే గెలిస్తే రేపు గెలిస్తే ఏమొస్తుంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. గెలిస్తే ముఖ్యమంత్రి ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తారు, గుర్తుపెట్టుకోండి. గెలిస్తే వామౌజులో కూర్చున్న ముఖ్యమంత్రి భూమి మీద వేసే పరిస్థితి వస్తుంది. ఆయన అనుకుంటాడు నేను మాయ మాటలు చెప్తే ఎన్ని సంవత్సరాలు కొనసాగుతాను చెప్పేటువంటి భ్రమల్లో ఆయన ఉన్నాడు. కానీ ఇవాళ తెలంగాణ ప్రజానీకంలో అనేక రకాల సమస్యలు పరిష్కారం కాక కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి మనం చూస్తాం. చదువుకున్న పిల్లలు తల్లికి తండ్రికి భారం కాకుండా ఉండాలంటే నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు 3,116 రూపాయలు, ఈనాటికి 1 రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వలేదు. హుజూరాబాద్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీల నాయకులు ప్రచార వ్యూహాలను రచిస్తున్నారు.